మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగినటువంటి వోల్వో బస్సు ప్రమాదానికి సంవత్సరం గడిచింది కానీ ఆ నాటి యొక్క అహకారాలు గాని ఆ నాటి జరిగినటువంటి పరిస్థితులంతా కూడా ఇక్కడ ఉండేటువంటి జనాల మదిలోనే మెదులుతున్నాయి ఆ నాటి యొక్క ఘటనలను నిమరువేసుకొని బాధపడుతున్నారు ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఘటనకు ఏడాది గడిచింది కదా అనేటువంటి విధంగా వాళ్ళన్నారు అయితే ప్రస్తుతం మనం ఆ రోజు ఎక్కడైతే ఘటన జరిగిందో 44వ జాతీయ రహదారి పాలెం వద్ద ఉన్నాం ఆ రోజు జరిగినటువంటి ఒక ఘటనను పరిశీలించినట్లయితే ఇక్కడ ఉండేటువంటి యొక్క ఇవే జాతీయ రహదారి పైన బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండేటువంటి వోల్వో బస్సు 50 మంది కెపాసిటీతో వస్తుండేటువంటి ఆ యొక్క వాహనం అతివేగంగా వస్తుండేటువంటి యొక్క వాహనం ప్రస్తుతం మనం ఎక్కడైతే ఈ యొక్క దృశ్యాలు చూస్తున్నామో ఆ దృశ్యాలకు ఒక డివైడర్ను ఇక బస్సు ఢీకొట్టడం జరిగింది ఢీకొట్టినటువంటి ప్రాంతము డీజిల్ ట్యాంకుకు సంబంధించినటువంటి దగ్గర ఢీకొన్నది ఒక్కసారిగా అందులో నుంచి మంటలు రావడం జరిగింది ఆ మంటల నుంచి వచ్చినటువంటి యొక్క మంటలకు ఒక్కసారిగా ఎగిసిపడి ఆ వాహనం అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది అందులో ఉండేటువంటి 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి కళ్ళ ముందలే జరిగినటువంటి ఆ ఘటన తలుచుకునేటువంటి ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల పంట పొలాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆందోళన ఏంది కంటతడి పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న ఆ రోజు ఏం జరిగింది వీళ్ళు ఏం కోరుకుంటున్నారని చెప్పండి సార్ ఈ యొక్క ఘటనకి ఏం జరిగింది అసలు మీకు ఆ ఘటనకు సంబంధించినటువంటి ఎట్లా అనిపిస్తుంది ఇప్పటికి వాళ్ళు పాపం ఈ రోజు సంవత్సరం అయింది వాళ్ళకు ఇప్పటికి కూడా వాళ్ళకు పరిహారం లేదు మామూలుగా ఎక్కడైనా ఓ పశువు చనిపోతే కూడా 100,000 రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్న సందర్భాలు ఉంటాయి కానీ రోడ్డు మీద 45 మంది సజీవ దహనం అయితే కూడా వాళ్ళకి ఈ రోజుకు 100,000 రూపాయలు మాత్రం ఇస్తున్నాం అనడం ఇది ఎంతమాత్రం సమంజసం కాదు ఇది మరీ నీచమైన ఇది ఆ రోజు మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు అవగాహన ఉండే లేకనా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పరిహారం అందకపోతే ఒకరోజు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి అందరిని పిలిచిండు ఏదో ఇస్తున్నట్టుగా ఆ బాధితుల బంధువులు అందరూ కూడా వచ్చిండ్రు పాపం ఏదో చెప్పుకునాలి ఆవేదన వాళ్ళ బాధ ఉంది మరి ఆ స్థలాన్ని చూడాలని దాంతో వచ్చిండ్రు వచ్చి ఏం సార్ ఎందుకు సార్ మమ్మల్ని పిలిచిండ్రు మరి ఎంతవరకు వచ్చింది సార్ మా కేసు విషయం అంటే అయ్యా నేను వెంకివరకు వచ్చినా నేను అంతవరకే తెలుసు మాకు కానీ ఆ తర్వాత జరిగేది నేను ఇప్పుడు ఎట్లా చెప్తాను అన్నాడు సార్ మీరుకి తెలియపాయ కలెక్టర్కి తెలియపాయ మరి ఎవరు సార్ అసలు ముఖ్యమంత్రి రావాల్సిందేనో ఏమో ఇది ప్రభుత్వం దీన్ని బట్టి చూస్తే అని ఆయన పాపం మస్తు బాధతో ఏడ్చి వాళ్ళ ముందర మొర పెట్టుకున్న ఆయన మొరను వాళ్ళు ఏమాత్రం మాకు తెలియదు మేము అంతకంటే ఎక్కువ చెప్పలేము అనే అంతే జవాబిచ్చాడు మేము కూడా అక్కడ ఉన్నాం ఎందుకంటే కారణం ఏమనుకుంటారు మీకు ఏం చేస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరగవనుకుంటున్నా ఇలాంటి మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ బ్రిడ్జి నిర్మాణం లోపం చాలా ఉంది సార్ అధికారులు స్పందించి వెంటనే ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణాన్ని తొలగించి సక్రమంగా ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు అది నా ఉద్దేశం సార్ ఇప్పుడు మీరు అధికారులకు ఎవరైనా చెప్తే పట్టించుకున్నారు ఇంతవరకు అధికారులు ఇంతవరకు ఈ ఎన్హెచ్ పాఠశాలలో ఎల్లెంటి వారి అన్నవరంలో ఉంది కాబట్టి ఎల్లెంటి వాళ్ళు కూడా మాకు కొద్దిగా సహకరించి వాళ్ళు కూడా మస్తు సేవ చేస్తున్నారు కాబట్టి ఈ బ్రిడ్జిని కొంతవరకు మేలు చేశారు ఇంకా సక్రమంగా ఈ బ్రిడ్జిని కొద్ది వెనక్కి బాగానే జరిపి మరి సక్రమంగా చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నా భావం సార్ ఆ రోజు ఘటన జరిగినటువంటి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు అతనికి ఆ రోజు ఏం జరిగింది ఇప్పటి వరకు దానిలో ఏమైనా మార్పు జరిగిందా కనీసం ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఆ రోజు ఏం జరిగింది మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ బస్సు ముందర మంటలు వచ్చేసే వరకు మేము చూసి అరే మంది చనిపోతున్నారు కదా అని చెప్పి మేము ఎంతగానో మా వంతు మేము ప్రయత్నం చేస్తే ఆడికి ఫైర్ స్టేషన్కు ఎస్ఐ గారికి వాళ్ళకల్లా ఇంటిమేషన్ ఎంబడే ఇచ్చేసినాం మేము ఘటన చూస్తే మీకు తలుచుకుంటే ఏమనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇప్పటి వరకు సంవత్సరం అయింది ఇప్పటి వరకు పోయిన సంవత్సరంలో 30 తారీఖు 2013 ఆ సంవత్సరంలో జరిగింది మళ్ళీ ఇప్పటి వరకు ఒక సంవత్సరం అయింది ఇక్కడ 3-4 సంఘటనలు జరగడం జరుగుతుంది దాని విషయం ఆ నుంచి స్టార్టింగ్ ఒక కారు పడ్డది మళ్ళీ లారీ పడ్డది సేమ్ ప్లేస్లనే కానీ బ్రిడ్జి దగ్గర ఉండడం వల్ల ఇరుకండి ఉండడం వల్ల హైవేలో పోయే బస్సులు కూడా బస్సులు కానీ లారీలు కానీ ఏవైనా కన్ఫ్యూజ్ కావే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బ్రిడ్జిని పెంచి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గ్రామ ప్రజల నుంచి మేము కోరుతా ఉన్నాం ఓకే ఇది ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తుండేటువంటిది కేవలం ఈ యొక్క జాతీయ రహదారికి సంబంధించినటువంటి యొక్క రోడ్డు పైన లెనండి నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ రోడ్డు యొక్క వెడల్పు కంటే చాలా తక్కువగా ఉండడం వల్ల వేగంగా వచ్చేటువంటి యొక్క వాహనాలకు ఈ విషయం తెలియకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఆనాడు 45 మంది ఎవరైతే సజీవ దహనమైనారో ఆ తర్వాత కూడా మరో 3 ఘటనలు జరిగినప్పటికీ కూడా కేవలం పరిశీలనకు వచ్చేటువంటి అధికారులు పరిశీలన చేసి వెళ్తున్నారు తప్ప ఈ యొక్క బ్రిడ్జ్ విషయంలో చర్యలు చేపట్టడం లేదా కనీసం ఇప్పటికైనా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రఘుతో విజయభాస్కర్ ఎక్స్ప్రెస్ టీవీ మహబూబ్నగర్.